సికింద్రాబాద్ పరిధిలో అన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇకపై ప్రతి 3 నెలలకోసారి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఉపసభాపతి శ్రీ తీగుల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్లోని లాలాపేటలో అంతర్జాతీయ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యకలాపాలపై మంగళవారం ఓ సమీక్షా సమావేశం సీతఫల్ మండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తూకారాం గేట్లో ఆర్యూపీ నిర్మాణం పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాణిక్యేశ్వరి నగర్లో ఆర్యూబీ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. లాలపేటలో రోడ్డు విస్తరణ పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేయాలని వెంటనే పరిహారాన్ని అందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు జలమండలి రెవెన్యూ ట్రాన్స్కో అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. జోనల్ కమిషనర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, ఉప కమిషనర్ శ్రీ మోహన్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి విజయ్ కుమారి, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ శ్రీ శ్రీధర్, జలమండలి జనరల్ మేనేజర్ రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఆశలత, తహసీల్దార్ శ్రీమతి జానకి, శ్రీ సునీల్ కుమార్, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, గంగాధర్లతో పాటు జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలు, ట్రాన్స్కో, రెవెన్యూ, జలమండలి, హౌసింగ్ వంటి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.